పాఠశాలలో ఉన్నటువంటి అధ్యాపక బృందం, విద్యార్థులు, విద్యార్థినులు, ప్రతి వ్యక్తికి కూడా విద్యార్థి దశ అనేటువంటిది ఒక పునాది లాంటి ఇంతటి గొప్ప సమయం, ఇంత గొప్ప తీరిక మనకు మన జీవితంలో ఎప్పుడు కూడా లభించదు, ఏ వ్యక్తికి కూడా లభించదు. ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే మళ్ళీ ఈ యొక్క బాల్య జీవితం తిరిగి వస్తే ఎంత బాగుంటుంది అని ప్రతి వ్యక్తి కూడా భావిస్తాడు. అలాంటి జీవితం ఇది ఎంత ఆనందంతో కూడుకున్నదో అంతే బాధ్యతాయుతంగా గడపవలసినటువంటి సమయం కూడా. కానీ మనం గడపలేము, అది మన వల్ల కాదు. అందుకే మనందరినీ కూడా అధ్యాపకులకు మన తల్లిదండ్రులు అప్పజెప్పేస్తారు. మనను మనం సంభాళించుకునేంత సామర్థ్యం, శక్తి, బుద్ధి మనకు ఉండదు. అందుకే మనమంతా కూడా